తయారు చేసినటువంటి ఆ చిత్రను ఎన్టీ రామారావు గారు చేసినట్టుగా అది కూడా ఆవిష్కరణ కాబోతున్నది. జన్మజన్మలకు ఎంతో మనం ఏ భోజనము ప్రతిక్షణం ఆయనతో ఎంత ఆనందంగా ఫీల్ అయ్యాను. 415 సినిమాలు నటించాలి ఆయనతో. ఆ అనుభూతి, ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి ఇంకా ఈ జన్మలో చూడగలనా, మళ్ళీ నటుడి పక్కన నేను యాక్ట్ చేయగలనా అన్నది జిబులే. అన్నయ్య ఒకసారి అన్నారు, మీ ఇద్దరు ఆ జీవితాంతము ఎప్పుడు ఆయన సేవలో గడపాలని ఆయన నిడలో ఉంటున్నారని సమానంగా డబ్బుతో పడవడం కానీ సంఖ్యలతో లెక్క పెట్టడం కానీ ఎప్పుడు తరగతి తరగ ఓడి ప్రశ్నించి మానవాతీతమైనటువంటి మమతలకు అతీతమైనటువంటి ధనానికి అతీతమైనటువంటి వ్యాపారానికి అంతు వ్యాపారం అందుకోలేనటువంటి అంతస్తులో కనిపిస్తున్నది. దానికి ఒక కారణం కూడా ఆయన నాకు అజ్ఞాతంగా అనగా బయట పెట్టేవాడు కాదు, నైరుతికి వచ్చేవాడు కాదు. ఆయన అగ్రత వ్యక్తిగా ఉంటూ ఆ నిమిషం నా అన్న ఆయన బాగా ఉండాలి, ఆయన బతికేందుకు వచ్చాడు, ఆయన పూర్తిగా సమాజ సేవకుడుగా దీర్తితో కూడినటువంటి అభ్యుదయ కామకుడుగా ఆయన మనసులో ఏమీ ఆశించకుండా ఏ విధంగా మరి కృషి చేస్తున్నారు కూడా నాకు అర్థమే. తర్వాత ముఖ్యంగా కురుక్షేత్రం చాలా చిన్న ఇంచుమించు రాబట్టి నేను పెట్టాను. మహామహులందరూ సర్ఫర్ నటిస్తూ ఉంటే చివరికి ఒక సోదరుడు మోహన్ బాబే కళామూర్తి గారు మిగిలినట్టుంటే ఆయన ప్రతి విషయం అయినా వస్తే ఎందుకంటే చిన్నవాళ్ళను మనం అతిగా సహించడం కూడా వారి యొక్క భవిష్యత్తును పొందటం ఆశీర్వదించాలి. వీటి కూడా ఆశీర్వదించుకుంది కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి అందరి మధ్య చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పకుండా ఉండాలి. లేకపోతే అజ్ఞాతంగా నేను మనస్సు నీటిగా ఎప్పుడు సదాతను చిరంజీవిగా క్షేమంగా నిండుగా ఉన్నారని నేను అదేవిధంగా ఆమె చేతితో ఉండాలని అటువంటి అప్యాయతను సామాన్యంగా మనం అందుకోలేము సమాజంలో. అందరూ కూడా తనదేమో వ్యాపారాత్మకంగా సాగే ఈ జీవితంలో అవసరాలు ఆ ప్రేమగా అభివృద్ధి కాబట్టి అది ఎప్పుడు కూడా ఇక నా తల్లిని చూసినట్లో ఒక నా చెల్లెని చూసినట్లో ఆమె దీర్ఘంగా సర్వ శుభాలతో ఉండాలని నేను అందరిగా ఆమె పుణ్యభూమి నాదేశం నమో నమామి అన్యభూమి నాదేశం సదా స్మరామి.